ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో శ్రీ ధ్యాన వీరాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ జిల్లాలో మహాకరుణ శాఖాహార ర్యాలీ. రంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. కోనసీమ జిల్లా శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్షాప్. సంగారెడ్డి జిల్లాలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలో శ్రీ ధ్యాన వీరాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకల కార్యక్రమం జక్కేపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఆచార్యులు మధు, ధ్యానరత్న, ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు, మాస్టర్ సౌజన్య, కవిత, వసంత, కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శైలజ నూతన పిరమిడ్ ను ప్రారంభించారు. తదుపరి అతిథులు పిరమిడ్ విశిష్టతను వివరించి గ్రామస్తులందరూ పిరమిడ్ లో ధ్యానం చేసి పిరమిడ్ శక్తిని పొందాలని కోరారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికే ఈ పిరమిడ్ల నిర్మాణమని పేర్కొన్నారు. అనంతరం మాస్టర్స్ మరియు గ్రామస్తులు మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీలో పాల్గొన్నారు. మరి మార్పు అనేది వస్తుంది, మార్పు కోసం మనం వెయిట్ చేయాలి. ప్రతి వాళ్ళం కూడా మార్పు కోసం వెయిట్ చేయాలి. మరి ఈ చక్కటి పిరమిడ్ నిర్మాణం చేసుకుని మరి ఇలాంటి ఎన్నో పిరమిడ్లు రెండు రాష్ట్రాల్లో మరి ఒక 25,000 పిరమిడ్ నిర్మాణాలు జరిగింది, దాంట్లో ఇది ఒకటి. ధర్మ రెండు, సత్యమే ఓజైతే. సత్యం ఏంటి? స్వామీజీలు చెప్పారు ఇప్పటిదాకా. సత్యం ఏంటంటే నువ్వు దైవం అనేది సత్యం. ఆ దైవం తెలుసుకోవాలంటే ఆత్మ లోపల ఉంది, మనం లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళాలంటే మార్గము లోపల నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా శ్వాస ఒకటే మార్గం. శ్వాస మీద ధ్యాస అని మన కళ్ళ కట్టినట్టుగా, అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా సూక్ష్మంలో మోక్షం పొందే పద్ధతిని చక్కగా అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఏమన్నా కష్టపడుతున్నామో మనం. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాధ గ్రామంలో కాసరబాధ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాఖాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రమ్య, అరుణ తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో మహోత్సవానికి విచ్చేసిన అనేక గ్రామాల ప్రజలు శాఖాహార ర్యాలీలో పాల్గొనడం విశేషం. రంగారెడ్డి జిల్లా ఆమరగల్లు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతగా మాస్టర్ మోటివేషనల్ ట్రైనర్ ప్రకాశానంద విచ్చేసి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ విద్యార్థులను పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ధ్యాన శాఖాహార విశిష్టతను బోధించారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు. ఏం తెలుసు మెడిటేషన్ అంటే? యోగా, ఇంకా ధ్యానం. మీకు తెలియదు, నాకు తెలిసింది. మీకు మెడిటేషన్ అంటే తెలియదు, మరి యోగా అని ఎందుకు అన్నారు? మరి నేనేమన్నాను? మరి మీరేమన్నారు? ధ్యానం అనేది మైండ్ ఫిట్, యోగా అనేది బాడీ ఫిట్. ఎస్, ఇప్పుడు మనము మైండ్ ఫిట్ గురించి తెలుసుకుందాము. మీరు ఆల్రెడీ కరాట్ చేస్తున్నట్టు కదా, ఆల్రెడీ మీరు ఫిట్గా ఉన్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే, శ్వాస మీద ధ్యాస ఎందుకు చేయాలి? శ్వాస మీద ధ్యాస వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? ఒకటి కాన్సన్ట్రేషన్, రెండు మైండ్
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు దంపతులు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రామలక్ష్మి పాల్గొన్నారు. శ్వాసను గమనించడం ద్వారా ధ్యాన సాధన ఎలా జరుగుతుందో వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. చనిపోయిన తర్వాత ఒకటి బయటకు వెళ్ళిపోద్ది, జీవనం ఏదో అంటున్నాం మనం. మరి అలా మరి ఆ శరీరాన్ని ఆ దేహాన్ని ఎవరైనా కలపగలరా? కోటి రూపాయలు ఇస్తామని డాక్టర్ గారిని తీసుకొచ్చి మా కొంచెం చెయ్యి కలపమని కాళ్ళు కలపమని అడగండి. ఎంత డబ్బిచ్చినా ఈ కాళ్ళు కానీ చేతులు కానీ కలుపుతారా డాక్టర్ గారు? కానీ ఏదో ఒక మరి గుడికి తీసుకెళ్ళినా లేదంటే ఒక మరి గురువుల్ని ఎవరన్నా తీసుకొచ్చినా స్వామీజీని బాబాలని మరి మనం వెళ్తా ఉంటాం కదా గురువుల దగ్గరికి, మరి వాళ్ళు ఎవరినన్నా తీసుకొచ్చి ఆ శరీరాన్ని కల్పించమని చెప్పండి. గుడులకి వెళ్ళినా సరే గుడికి తీసుకెళ్ళినా ఎవరు చేయలేరండి ఆ పని. ఎందుకు ఒకటి ఇచ్చినా మరి మరి అంతవరకు మరి మన శరీరంలో మన దేహాన్ని నడిపిస్తున్నది ఎవరు? నడిపిస్తున్నది ఎవరు? కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్ షాప్ కార్యక్రమం అమలాపురం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్స్ పాపారావు దంపతులు విచ్చేశారు. గీతాలు ఆలపిస్తూ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ కాశీ విశ్వనాథ్ గౌరీ శంకర్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలు మరియు వేమన పద్యాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. తదుపరి గౌరీ శంకర్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. బయట ప్రపంచంలో ఎవరు దురదృష్టవంతులు అనేవాళ్ళు లేరు, ఎవరు అదృష్టవంతులు అనేవాళ్ళు లేరు. ఇదంతా కూడా ఒక మహా అద్భుతమైన నాటకశాల అనే విషయం తెలుస్తుంది. ఆత్మ రకరకాల నాటకాలు ఆడడం కోసం రకరకాల పాత్రలు వేయడానికి వచ్చింది అనే విషయం తెలుస్తుంది. అన్నమాచార్యుడు అన్నాడు, కేవలం 4 రోజుల నటన నానాటి బతుకు నాటకమే అన్నాడు. బాల్యము యవ్వనము కౌరము వృద్ధాప్యం ఈ 4 స్థితుల్లో ప్రతి జనం ఇలా మారుతూ ఉంది. ఇటువంటి మారుతూ ఉన్న ప్రపంచంలో ఇదంతా కూడా కేవలము ఏది శాశ్వతం కాదు, అంతా ఇది ఒక నాటకశాల. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ లక్ష్మీనారాయణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన పాటల ద్వారా హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అలా దిగులు చేస్తూ ఉంటే ఆయనకు తగినట్లుగా మంచి భార్య వచ్చిందట. ఆమె కూడా భక్తురాలు, కానీ ఎప్పుడూ డబ్బు అంటున్నావు కదండి, ఏ రోజైనా నువ్వు పరమాత్మని తలుసుకుంటున్నావా, డబ్బులోనే మునిగి తీరుతున్నావు, ఒకసారి నా పరమాత్మను తలుసుకుంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పిందట. డబ్బులో ఉన్న లోకము భగవంతుని దగ్గర ఎక్కడుంది, చేతులు ఎత్తి మొక్కడం తప్ప ఇంకా ఏముంది, నువ్వు మొక్కుతావు కదా నా వదులు అవి సాలు అందంట. అంటే నువ్వు చేసుకున్నది నీవు, నేను
చేసుకున్నది నా ఒకరికి ఒకరికి రాదు అని చెప్తున్నా. ఎందుకు రాదు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, సంసారం చేస్తున్నావు కదా, అది కూడా నాకు వస్తుందిలే అంటే ఊరుకుంటూ మాట్లాడేది కాదు కదా, అందుకనే అది నాకు వస్తుందిలే అన్నాడు. సరే నీ ఇష్టమైన గుంటూరులో ఎస్వీఎన్ కాలనీలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీరామూర్తి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు ధ్యాన సాధన చక్కగా జరిగాయి. అన్ని సమస్యలకు అనారోగ్యాలకు పరిష్కారం ధ్యానమే అని తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, విశ్వశక్తి ఆవాహన. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా విజయమూరు మండలం కాటేపల్లి హైస్కూల్లో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రియాయోగం స్పెషలిస్ట్ శ్రీవాణి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం ధ్యాన సాధన చేయించారు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరి వరదారి, వనమాలి మురళీధారి గోవర్ధన గిరి వరదారి, నిత్ నిత్ కర్మా కల చోరి గోపి మన భారి, నిత నిత కర్మా కల చోరి గోపి మన భారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి హరి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ అమీన్పూర్ సాయిబాబా టెంపుల్లో స్వాధ్యాయం సజ్జన సాంగత్య కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ దత్తు సమక్షంలో సత్సంగం అద్భుతంగా జరిగింది. అనంతరం అందరిచే ధ్యాన సాధన చేయించారు. శాకాహారం పిరమిడు ధ్యానం చేయడం వల్ల సర్వరోగ నివారణి సర్వభోగ కారిణి. మనము ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు కాబట్టి ఎవరి వయసుతో నిమిషాలు చేయాలా, ఎప్పుడు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. మరి మీరందరూ కూడా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పి అనుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పత్రిజీ శక్తి స్థల్ నందు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 7వ రోజులో భాగంగా ధ్యానులు అఖండ మౌన ధ్యానం నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో ధ్యాన ప్రచార కార్యక్రమం మాస్టర్స్ ఆంజనేయరెడ్డి బాలకృష్ణారెడ్డి నవీన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవినేనిగూడ కీరవెల్లి సిరిగాయపల్లి రాకమచర్ల మేడికొండ గ్రామాల్లోని ప్రజలకు ధ్యాన శిక్షణ ఇచ్చి ధ్యాన ప్రచారం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చెన్నయ్య వేణు బాబు జ్యోతి శైలజ శోభిత తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండడమే అసలైన సిరి. ఈ సిరిని మనం పొందుదాం. ఎట్లా? ముక్కులకు పోయే గాలితోనా సిరిని పొందుతాం. మాకంతా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనే ఒక మహాత్ముడు మహానుభావుడు మాకు ఒక సిరినిచ్చిండు. ఆ సిరి ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము అనే సిరిని మాకు అందించిండు. ఆ సిరి దగ్గరికి మేము పోయినాం. ఆ సిరి సంపదను పట్టుకున్నాం. మమ్మలను ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దింది ఆ సిరి. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము మమ్మల్ని అసలైన సిరినిచ్చింది. ఆ సిరి పోరే సంపూర్ణ ఆరోగ్యము. మీ వాళ్ళ ఇంతమంది ఇంటుండగా ఇంతమంది చెప్పారు కదా పిరమిడ్ మాస్టర్లు పొందిన సిరి గురించి.
పొందిన సంపద. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని మాస్టర్ లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సునీత వెంకట్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు హింస పెట్టుకోవో ఇతరులను హింస పెట్టావు, నిన్ను నువ్వు ప్రేమించుకో అంటున్నాడు. దాని అంతరార్థం ఏంది, ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే, అద్దం ముందర నిలబడు కాదు, అద్దం ముందర నిలబడితే ఈ రూపం ఎట్లా కనిపిస్తుందో ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ రూపం కనిపిస్తుంది. నీ రూపాన్ని ప్రేమించు. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, పొట్టిగున్నావా, పొడుగున్నావా, అంకరున్నావా, టింకరున్నావా, సంబంధం లేదు. నీ రూపాన్ని ప్రేమించు. నువ్వే తెచ్చుకున్నావు అంటే మనల్ని మనం ఫస్ట్ ఇష్టపడాలి. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్యజనని ప్రెగ్నెన్సీ ఆశ్రమం కార్యక్రమాన్ని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17-18 తేదీల్లో జరగనుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో మహేశ్వర మహాపిరమిడ్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆత్మీయ ఆహ్వానం ఫిబ్రవరి 17-18 తేదీలలో ఆర్యజనని ప్రెగ్నెన్సీ ఆశ్రమ కార్యక్రమం. ఉచిత వసతి సదుపాయం కలదు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ కొరకు వేదిక పార్వతి కాన్ఫరెన్స్ హాల్ పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురి. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.